బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రాజీవ్ గృహకల్ప 18వ బ్లాక్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, ఏంటి మొత్తం కుటుంబం ఈ రకంగా అంతం చేసుకున్నారు ప్రాణాలు, ఏంటి అప్డేట్స్, ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. హరి, హైదరాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకటే కుటుంబం సమేత నలుగురు ఆత్మహత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. బ్లాక్ నెంబర్ 18 రాజీవ్ గృహకల్పకు సంబంధించిన నివాసంలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. దీన్ని అర్ధరాత్రి ఈ యొక్క ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఆత్మహత్య సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే కుటుంబ వ్యవహారమా లేదంటే అప్పుల కారణంగా అనే అంశానికి సంబంధించి కూడా తెలియాల్సింది. మొత్తం నలుగురు, ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సూసైడ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సొంతమైతే దర్యాప్తు సాగుతా ఉంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకొని కూడా డెడ్ బాడీ పోస్ట్ మార్టం సన్నిహితం జరిగింది. హరి, ఓకే వాసు.